మీరు చూస్తున్నారు సీటు తెలంగాణ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, మేడ్చల్ జిల్లా నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ టికెట్ అధికారికంగా ఖరారు చేయలేదన్న టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నక్కా ప్రభాకర్ గౌడ్ మేడ్చల్ జిల్లా షామీర్పేటలోని భూమరాజుపేటలో గల తన వ్యవసాయ క్షేత్రంలో నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ అధికారికంగా ఎవరికి కేటాయించలేదన్నారు. కొన్ని టీవీ ఛానల్లో మాత్రమే ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ టికెట్ తనకే వస్తుందని కార్యకర్తలు నిరుత్సాహపడవద్దని నక్కా ప్రభాకర్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనకు సపోర్ట్ చేస్తున్న నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు టికెట్ ఇవ్వాలని కోరుచున్నాము. అయితే ఒకటి ఏంటంటే, గతంలో ఈ మేడ్చల్ నియోజకవర్గంలో అన్నగారు 2700 ఓట్లు అత్యల్ప తక్కువ ఓటుతో ఉంటాడు. ఆ సింపతి ప్రజల పైన ప్రజల్లో ఉంది ఖచ్చితంగా. మరి గతంలో ఎమ్మెల్యే గారు రకరకాల మనుషులు ఈ మేడ్చల్ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలను అనేక రకాలుగా విధించున్నారు. మరి అదంతా మరి అన్నగారు ముందుండి మరి బలహీన వర్గాలు బడుగులు అందరికీ తలలో నాలుకై మరి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అన్నగారికి మద్దతు ఉంది. అగ్రకుల వాళ్ళది కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఉంది. ఖచ్చితంగా అన్నగారికి టికెట్ ఇస్తే 100,000 మెజార్లో మేడ్చల్ నియోజకవర్గాన్ని గెలుపుదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నక్క ప్రభాకర్ అన్న గౌడ్ గారికి టికెట్ ఇవ్వాలి. మేము ఖచ్చితంగా అన్న 100,000 మెజార్తో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన అపద్ధర్మ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన యువ నాయకుడు కేటీఆర్ గారు, ఎందుకంటే వాళ్ళు తెలుసు ఇక్కడ పరిస్థితి ఏందనేది. నిన్న వచ్చేటువంటి వార్తలు అవాస్తవం అని, ఎందుకంటే అధికారికంగా ప్రకటించలేదు. దాన్ని అడ్వాంటేజ్గా చూసుకొని మాకు టికెట్ కేటాయించారు అని చెప్పేసి అంటే, కార్యకర్తలందరూ కూడా ప్రజలందరూ కూడా నిన్న రాత్రి చాలా వందలు వేల ఫోన్లు చేస్తే, నేను ఈరోజు మా ఫామ్ హౌస్ దగ్గర సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇది అసత్యం, ఇది సత్యం కాదు ఇది. కాబట్టి అందరూ కూడా ఈరోజు ఒక 4-5 మంది కార్యకర్తలు ఇక్కడ వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇక్కడ అంటే, ఇది సభ కాదు ఇది, మామూలుగా ఫోన్లు చేస్తే చెప్తే వీళ్ళంతా వచ్చి రావడం జరిగింది. ఈ వేల మందిలో ఈరోజు ఒకటే చెప్తున్నాను, మా కార్యకర్తలకు ధైర్యం ఇస్తున్నాను, ఖచ్చితంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారికి తెలుసు వాళ్ళు, ఎందుకంటే కింది స్థాయి నుంచి ఒక రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేరడం జరిగింది. 2001 నుంచి ఈరోజు వరకు ఉద్యమం చేసి ముఖ్యమంత్రి కాగలిగిండు. ఆయనకు అంత అనుభవం ఉంది కాబట్టి ఏ సమయంలో ఎక్కడ ఎక్కడ ఏ విధంగా చేయాలనేది తెలుసు. కాబట్టి మీ అందరూ ధైర్యంగా ఉండాలి, మీ అధైర్య చెందొద్దని చెప్పేసి అని మా కార్యకర్తలకు అందరూ కూడా నాయకత్వం పిలుపునిస్తూ, మనమందరం కూడా ఒక జెండా కింద పనిచేస్తున్నాం. ఆ జెండా కిందనే మనము పార్టీ ఆదేశాలు, పార్టీ యొక్క నియామకాలని తప్పకుండా మనం పాటిస్తాం. మీ అందరూ కూడా నాకు ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది కేసీఆర్ మీద. అవి నా ఎందుకంటే ఇప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా మా రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు ఎంతో ఆప్యాయకంగా అనురాగంగా పిలిచి పలకరించి నా వల్లనే మొన్న ఎమ్మెల్యే గెలిచిందని చెప్పేసి అని కూడా మీ అందరు తెలుసు, కేటీఆర్ గారికి తెలుసు. తప్పకుండా ఎన్నిసార్లు కూడా నాకు తప్పకుండా ఊజుకొద్దాం అని చెప్పేసి అని అనడం జరిగింది. తప్పకుండా నా మీద అభిమానం ఉంది, ఆయనకు అనురాగం ఉంది. మేడ్చల్ బిడ్డలు అందరూ కూడా నన్ను కోరుకుంటారు కాబట్టి, ఎందుకంటే బలమైన బడుగోరుగాలు అందరూ కూడా కోరుకుంటారు కాబట్టి, ఆయన కేసీఆర్ గారు తప్పకుండా నాకు టికెట్ కేటాయిస్తారని చెప్పి నమ్మకం ఉందని చెప్పేసి అని నేను అందరూ అధైర్యపడదని చెప్పేసి అని నా కార్యకర్తలకు పిలిపినిస్తూ తెలియజేసుకుంటాను. జై కేసీఆర్! జై కేసీఆర్! జై కేటీఆర్! పైనంపల్లి హనుమంతరావు గారికి జై.